అందరికీ की ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు పొదుగల వై పూలు తెచ్చుడు మంచిగా రంగులు అద్దుడు ఆ టెంక వేర్చుడు పొద్ముఖంగా బొడ్రే కడ పెట్టి ఆడుడు జోరునట్టున్నది కదా ఏడేడ ఎట్లాడుతున్నారో అంత చూపిస్తాం ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడండి సంబురంగ ఎంగిలి పూలు నిండుగా చేసిన ఆడబిడ్డలు బతుకమ్మ ఆడబోయిన చంద్రవ్వ 35 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇయ్యాలని కేసీఆర్ అన్న రైతు కుటుంబాలకు కోటి సాయం చేసిన అన్నకు శనార్తి అభిమానులతో ఉడికిన ఉప్పల్ జోరుగా నడిచిన బ్లాక్ దందాలు ఈదు లెక్కుతున్న అక్క తలుచుకుంటే ఇదో లెక్క అక్కలంతా ఇంకా చెరువు గట్టు కాంచెలు ఇప్పుడిప్పుడే ఇంటి తోవ వట్టచ్చురు తొమ్మిది ఒద్దుల పూల పండుగల మొదటి రోజాయే మరి ఆ సంబరమే అలాగుంటది పూలను గోల్చుకునే ఇంత సక్కటి పండుగ దేశంలో ఇంకేడ లేదు ఆడబిడ్డలంతా అవ్వగారి ఇల్లు చేరి సద్దుల బతుకమ్మ దాకా సంబురాలు చేసుకొని ఆయన దసరా పండుగ చూసుకొని పోతారు గవన్నట్ ఇంకా చెప్పుకుందాం గాని మరి ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మ ఏడేడ ఎట్లా ఆడినరో చూడాలి కదా చలో పండ్రి మరి సుఖ బెటలు ఊరుతున్నా చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు అబ్బా మస్తునే లే బతుకమ్మలు ఎంత ఒడుపుతోటి వేరిస్తే ఇంత ముద్దుగా రావాలే ఆడిన తలక గాదుల్లో పేర్చుడు పల్లెలల్లో ఉండేటోళ్ళు చెలకల పొంట పోయి పువ్వులు తెస్తే పట్నాలల్లో ఉండేటోళ్ళు మార్కెట్లో కొనుక్కుండ్రు మొదలు తీర్తి రంగులు అద్దిండ్రు పూలకు అటెనక తాంబాలంలో ఆకు వరిచి దాని మీద ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ వచ్చిండ్రు గుమ్మడి గునుగు తంగేడు బీర బంతి కట్ల ముచ్చాల పూలతోటి ఇగో ఇంత ముద్దుగా తయారు చేసిండ్రు బతుకమ్మలను ఇక మీద గౌరమ్మ ఇంట్లోకెళ్ళి చౌరస్తాల కాడికి బొడ్రాయి కాడికి తీసుకొచ్చి అన్ని ఒక్క కాడ పెట్టి తుర్తిగా ఆడుకున్నారు మా చిన్ననాటితనంలో అయితే మీరు రేపు పండుగ వస్తుంది బతుకమ్మ పండుగ అంటే నైట్ అంతా నిద్రపోయకపోయేది ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాము ఇంకా ఈసారి పెద్ద ఎత్తున మహిళలు రావడం జరిగింది పెద్దమ్మలు బతుకమ్మ పాటలు అందుకుంటే పడిసోళ్లు కొసరాగం అందుకున్నారు పాడేటోళ్లు లేని కాడ మైకులు పెట్టి క్యాసెట్లు వేసిండ్రు పాటలు వినుకుంటా ఆడుకున్నారు ఏడ చూడు మన V6 బతుకమ్మ పాటలే ఒకటా రెండా మనే మస్తు పాటలుండే మరి ఆడినోళ్ళక ఆడినంత సంబురం చింతలు గుసే సింతలుగా సేవోలాలి గుమ్మడి ఓలాలి ముద్దుల గుమ్మడి ఓలాలి ముద్దుల గుమ్మడి బలే చిరుకు గుసి ప్రమి మురిసే ఓలాలి గుమ్మడి ఓలాలి ముద్దుల గుమ్మడి కరీంనగర్ వరంగల్ నల్గొండ నిజామాబాద్ ఆదిలాబాద్ పాలమూరు మహబూబ్ నగర్ ఖమ్మం రంగారెడ్డి హైదరాబాద్ ఏ ఆడ ఇడ అని ఏం లేదు 33 జిల్లాలల్లా 12,000 పల్లెలల్లా బతుకమ్మ పండుగనే రాజ్భవన్ లో బతుకమ్మ ఆడింది గవర్నర్ మేడం ఎమ్మెల్యేలు లీడర్లు సెలబ్రిటీలు కొందరు చూస్తానికొస్తే కొందరు ఆడిండ్రు కూడా అర్ధమరాత్రి దాకా ఆడినాక ఇక సాల్ అనిపిస్తే గప్పుడు అందరు గూడి పోయి చెరువులు ఇడ్చిండ్రు సంబురం ఫస్ట్ నాడు ఎంగిలి పూలు రెండో నాడు అటుకుల బతుకమ్మ మూడో నాడు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో నాడు నానబియ్యం బతుకమ్మ ఐదో నాడు అట్ల బతుకమ్మ ఆరో నాడు అలిగిన బతుకమ్మ గదినం బతుకమ్మలు వేర్చరు ఏడో నాడు యాపకాయల బతుకమ్మ ఎనిమిదో నాడు ఎన్న ముద్దల బతుకమ్మ ఇక తొమ్మిదో నాడు సద్దుల బతుకమ్మ తోటి ఆఖరు దినం ఏడెట్ల జరుగుతుందో మన V6 లో చూపిస్తూనే ఉంటాం బతుకమ్మ సంబరాలు ఎంత జోరుగా అవుతున్నాయో దేవుళ్ళు జాతర్లు పండుగలకు ఫస్ట్ ఉంటది మా చంద్రవ్వ అయితే ఎంగిలి పూలు వరంగల్లో మంచిగా అయితే అని పొదుగాలనే బయలుదేరింది చూద్దాం మరి ఏ ముచ్చట్లు చెప్తదో చంద్రవ్వ ఇక గాని అందరికీ శనార్తులు మంచిగా ఉన్నారులే మొరాలు బతుకమ్మ శివరి వేస్తాము అదే సందర్భంగా ఈ రోజు హనుమకొండకు వచ్చిన బతుకమ్మ వేసుడు శివరి చేద్దామా మరి చేద్దాం గౌరవం చేసినవా చేసిన ఇక్కడ ఆల్రెడీ రెడీగా చేసి పెట్టాను ఇగో బతుకమ్మను వేర్చేటప్పుడు మొదలు అందరికి వచ్చిన వాళ్ళందరికీ
ముద్దుగా బొట్లు గిట్లు పెట్టి ఓ ఏమైనా చిన్న బతుకమ్మ వచ్చినట్టు వచ్చినట్టు ముద్దుకున్నావు మా చిన్న బతుకమ్మ బంగారం లెక్క. వరంగల్ జిల్లాలని అంటే బతుకమ్మ ఊటిన జిల్లా అంటారు వరంగల్. అవును, ఓరగల్లు ఉన్నప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు అంటే అంటే రుద్రమాదేవి కథ కథ అప్పుడు శురువైంది బతుకమ్మ అంటారు కదా మీ నాయనమ్మలు మీ తాతలు వాళ్ళందరూ కథ చెప్తారు ఎప్పుడన్నా మా కథ బతుకమ్మ ఏందంటే మనం ఈ టైంలో భాద్రపద మాస పితృమాస పితృమాస అనే ఈ బతుకమ్మ మనకు నేచురల్ గా ఇప్పుడు అన్ని చెట్లు అన్ని పువ్వులు ఉంటాయి ఆ పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మను వేర్చుకొని ఈ పండుగ చేసుకొని మనం పిల్ల పాపలను చల్లంగా ఉండాలని. పెళ్ళైన వాళ్ళందరికి ఎడమ చేయికి కడతారు, పెళ్లి కాని వాళ్ళకి అందరికి కుడి చేయికి కడతారు. వెనకటికి బతుకమ్మ పువ్వు అంటే పోయి ఆడంటే ఆడ తెచ్చుకుందరు. మగ పొరలను పంపిస్తే సంచులు ఇచ్చి మా ఓదరిక వాళ్ళు కట్టల పొంట గుట్టల పొంట పోయి తీసుకొస్తారు. ఎవరిని పంపించిన మరి పువ్వుకు? మా ఆయన పంపించారు. ఎంత పడ్డాయి మొత్తం? మస్తు పడ్డాయి. ఏడు మస్తు తీరమైన చాలా కాస్ట్లీ. బతుకమ్మ ఆడడం వల్ల ఏంది లాభం అని ఎవరన్నా అడిగినారు అనుకోమా నన్ను? నేను చెప్పాలే కదా మరి. మన పద్ధతి మన సంస్కృతి మన తెలంగాణ పద్ధతి కాబట్టి ఎక్కడ పోయినా మన పద్ధతి మనం మార్చిపోకూడదు. మొత్తం ప్రపంచం మీద ఏడలేని బతుకమ్మ పండుగ మనకు మాత్రమే ఉన్నది, మన తెలంగాణకి మాత్రమే ఉన్నది. జ్యోతమ్మ నువ్వు ఇక మేము ఎవరం పెట్టుకోలేదు, నువ్వు ఇట్లా ఆ అమ్మవారు బొట్టు పెట్టుకున్నావు, ఏంది ప్రత్యేకం? అమ్మవారు అంటే నాకు బాగా ఇష్టం, అమ్మలే భద్రకాళి మాత. నీకేమేరక బతుకమ్మ గురించి? మనం ప్రతి పండగకి కూడా పూలతో పూజిస్తాము, కానీ ఒక్క పండగ మాత్రమే పూలని డెకరేట్ అలంకరించి పూలకే పూజ చేస్తా ఉంటాము. ఇది ఒకటి బాగా అనిపిస్తుంది ఈ పండగ. అందరం ఆడవాళ్ళం కూడా ఒక చేట చేరేదంటే ఈ పండగని. లింగమ్మక్క మార్కెట్కి మీరు ఏమేం పూలతో బతుకమ్మ ఆడుతుంటారు? అన్ని పూలతో ఆడుకుంటాం. గునుక పూలు, గుమ్మడి పూలు, చుబ్బంచి పూలు. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో. బతుకమ్మ వేరుసుడు అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఈ మన అందమైన పూల గోపురం బతుకమ్మకి ఇప్పుడు గౌరమ్మ తోటి పూజ చేద్దాం. కట్ట మీద రెండు ఉయ్యాలో, కల్యాప చెట్లు ఉయ్యాలో, కట్ట మీద రెండు ఉయ్యాలో, కల్యాప చెట్లు ఉయ్యాలో. చూసినారు కదమ్మా, ఇగో ఈడ వరంగల్ మంచిగా హన్మకొండ నయం నగర్ లో చెప్తాం వాళ్ళ ఇంట్లో బతుకమ్మను వేర్చుకున్నాము. ఇగో ప్రసాదాలు చేసిండ్రు, ప్రసాదాలు అమ్మవారికి పెట్టేసి మళ్ళా మనము ఆడ వేయిస్తాం, మన గుడికాడ కలుద్దాం. బతుకమ్మ ఆట అంత వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలోనే కనబడుతున్నట్టు అనిపిస్తుంది కదా. వెయ్యి స్తంభాల గుడిలా మొత్తము అకైలెన్లు అందరూ ఆడుతున్నారు, పాడుతున్నారు మంచిగా. ఏం పేరు బుజ్జి? అంజలి. ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? మరా చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మ పండుగ బతుకమ్మను వేసినాము, ప్రసాదాలు చేసినాం. ఎట్లా అనిపిస్తుంది కాస్త? మరి చాలా హ్యాపీగా ఉంటది. ముప్పై ఐదు సంవత్సరాలు. చాలా మంది ఆడుతున్నారు చూడండి బతుకమ్మలు మంచిగా. చాలా బాగా స్టార్ట్ అయింది ఈ రోజు, చాలా సంబరంగా ఉన్నది. ఇదే సంబరం మాకు పది రోజులు ఉంటది. బతుకమ్మను బాగా చేసుకుంటున్నాము, ప్రతి ఏడా సంబరాల పండుగ అవుతుంది. మాకు మంచి పట్టు చీరలు ఇవ్వాలని కేసీఆర్ అన్నను అని, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కేసీఆర్ అన్నను అందరు ఇప్పుడు చేసుకుంటుండ్రు. సూపర్ గా ఆడతాం, మస్తు ఆడతాం. ధనలక్ష్మి లెక్క ఆడుతుంది, దుమ్ము లేపుతావా? రైతంటే ఎట్టికి వ్యవసాయం చేసేటోడు, ఇత్తనాల కంపినోడు మోసం చేస్తే ఎదిరించి మాట్లాడలేడు, పురుగుల మందు కంపినోడు ఆగం చేస్తే ఇదేందని ప్రశ్నించలేడు, బంగారం మోసంటి పంటలు వండిచ్చి ఉప్పుడు ఉపాసం ఉండేటోడు, ఆనదేవుడు ఆగం చేసినా నా గాచారం ఇంతే అనుకునేటోడు, అప్పుల బాధలు పెరిగి ఆసరయ్యేటోళ్ళు లేకుంటే ఆఖరికి అవసే తీసుకుంటాడు. మరి ఆ రైతు ఇంటోళ్ళు ఏం కావాలి? వాళ్ళ మంచి చెడ్డలు ఎవరు చూసుకోవాలి? నాకు శాతనైన కాడికి తిప్పలు పడతా అని ముంగట నడుస్తుండు మనసున్న ఓ మనిషి.
పది మంది కాదు, ఇరవై మంది కాదు, నలభై మంది కాదు, నూరు మంది రైతు కుటుంబాలు. ఆ పుల బాధకు అవస్థ తీసుకున్న కౌలు రైతుల ఇంటోళ్ళు ఇల్లంతా. భర్తలకు దూరమైన భార్యలు, తండ్రి ప్రేమకు దూరమైన పిల్లలు. వ్యవసాయం చేయవచ్చుకే ఇంటి పెద్ద బల్మీకి పానం తీసుకుంటే ఆసరా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు. ధైర్యం జడకుర్రి మీకు నేను నాని భరోసా ఇచ్చిండు గీ అన్న. పేరు చక్రాధారు, ఊరు సిద్దిపేట, ఉండేది హైదరాబాద్. కౌలు రైతులకు అసలు ఏం లేదండి, వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రైతు బంధు రాదు, రైతు బీమా రాదు, వీళ్ళకి పది పైసలు కూడా రావు. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆడకూతురులు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ భర్తలందరూ ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త ఆశలు నింపుదామని కాలం చేసిన నూరు మంది రైతుల కుటుంబాలకు సిద్దిపేటకు వచ్చి తలా ఓ లక్ష రూపాయల చెక్కులు ఇచ్చిండు. అంటే కోటి రూపాయల సాయము. ఫార్మర్ ఫస్ట్ అనే స్వచ్ఛంద సంఘం పెట్టి ఇంతకు ముందు కూడా వందల మంది రైతు కుటుంబాలకు సాయం చేసిండు. ఇంటికి వచ్చి తిప్పలు అరుచుకొని చెక్కులు ఇచ్చి పిల్లల చదువు బరువు తీసుకున్నాడు. ఎన్ని బిజినెస్లు చేసినా, యువలు ఎంత సంపాదించినా మనకు అన్నం పెట్టే రైతు మంచిగా ఉండాలనేది చక్రధర్ అన్న మాట. అందుకే సాధనైన కాడికి తనలాడుతున్నాడు. అంతేకాదు, పెద్ద పెద్ద ఆసాములు, లీడర్లు రైతు బంధు తీసుకోవద్దని లడాయి కూడా చేస్తున్నాడు. మొదలన్న వాపసు ఇచ్చినాకనే కడమలని డిమాండ్ చేస్తున్నాడు. అట్లా నీ రాజకీయాలకు రావాలనో, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనో ఈ కార్యాలు చేస్తలేడట. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఎవరు పట్టించుకొని ఇవ్వాలా? ఈ అన్నం ముంగట్టుకొచ్చి లక్ష లక్ష సాయం చేస్తున్నాడంటే అన్నం తారీఫ్ చేయవలసిందే. ఒక్క మ్యాచ్, రెండు జట్లు, వేల టికెట్లు, లక్షల మంది అభిమానులు, ఉప్పల్ స్టేడియం కడ జాతర పొండ్రి. ఇటు మనోళ్ళు, అటు ఆస్ట్రేలియా, ఇక ఎట్లుంటది అభిమానుల ఆత్రం? పొద్దటి సంధి స్టేడియం సుట్టే తిరిగిండ్రు శానా మంది. ఆట గురించి కాదు కానీ అభిమానుల గురించి అయితే గీ వార్త చూడాల్సిందే. ఉప్పల్ స్టేడియం అభిమానుల చోటు ఉడికిందనుకో రాదుండ్రి. పొద్దున జావుల మ్యాచ్ ఉంటే పొద్దటికెళ్లే లైన్ కట్టిర్రు. టికెట్లు దొరికిన వాళ్ళే కాదు, దొరకని వాళ్ళు కూడా సీతం వచ్చిర్రు. బ్లాక్ దందా జోరుగా నడిచింది. మళ్ళా ఒక్కొక్క టికెట్ రేట్ ఎంత వలికిందో ఇరికేనా? 1500 రూపాయలు టికెట్ కూడా 8000-9000 వరకే బ్లాక్ లో అమ్ముతారు సార్. చాలా దారుణం. టికెట్లు కూడా పెట్టారు కానీ కూర్చోడం కావలేదు. ఆఫ్లైన్ లో కూడా కొందామంటే అవ్వలేదు. మొత్తం బయట వాళ్ళకి ఇస్తారు సార్. మొత్తం ఫ్రాడ్ సార్. టికెట్ల విషయంలో మొత్తం ఫ్రాడ్ సార్. బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్న 5-6 అరెస్ట్ చేసిర్రు పోలీసులు. 2500 మంది బందోబస్కు వచ్చిరు. 300 సీక్రెట్ కెమెరాలు పెట్టినారు. అందరు ఉప్పల్తోవే దొక్కే వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. అందరి చెకింగ్ చేసినాకనే లోపలికి పంపిండ్రు. ఇక లోపల అభిమానుల ఆనందము అలుగువారింది అనుకో రాదుండ్రి. మన ఆటగాళ్ళని చూడగానే సిక్స్లు ఫోర్లు వచ్చినట్టే సంబరపడ్డారు. 2.5 ఏళ్ల తర్వాత మన సిటీలో మ్యాచ్ పెట్టినందుకు ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. రోడ్డు మించేదన్న కొత్త మోడల్ కార్ పోతుంది అనుకోండి, అబ్బా ఏమన్నున్నదా అని అంటుంటారు. పక్కోళ్ళని పిలిచి మరీ చూపెడుతుంటారు, గా కార్ చూడు ఎట్లున్నదో అని. ఇక రేటు తెలిసినాక మనకెందుకు తీ అని అనుకుంటారు. అట్లా మీరు ఇప్పటిదాకా ఎన్ని కార్లు చూసుంటారులా? 10, 20, 30, 40, 50 పోనీ 100 చూసుంటారు. అంతకు మించి చూపిస్తాం చూడుర్రి, కానీ దానికో లెక్కుందని మాత్రం మరవకుర్రి. ముంగటి కారు వెనక కారు లెక్కలేదు, వెనక కారు పక్క కారు లెక్కలేదు. దేంది దానికే ఉంది? ఈ అన్ని పెట్టింది ఏదన్నా షోరూమ్లా అంటే తీరు కంపెనీల కార్లు ఉన్నాయి. ఒక్క కార్లు ఏంది, బస్సులు, మినీ బస్సులు, అంబులెన్సులు, యుద్ధ ట్యాంకులు, ఆర్మీ బండ్లు, బైకులు చూతున్నాయి. ఏ సెకండ్ హ్యాండ్ అమ్ముతానికి మేళా పెట్టినరేమో అనుకునేరు. ఓ పారి మంచిగా చూడుర్రి, అసలు ఈ నియంగా కార్లే కాదు, కాగితాలతో తయారు చేసిన బొమ్మ కార్లు. తప్పకుండా లెక్క పెడితే 355 ఉంటాయి. మహబూబ్ నగర్ లో ఉండే గీ అన్నే తయారు చేసిండు. పేరు 5G. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివిండట. చిన్నప్పటికే అన్న కాగితాలతో అద్భుతాలు చేసుడంటే మస్తు కాయసట. అవిటి మీద మొదలు ఇట్లా స్కేల్ పెట్టి కొలతలతోని బొమ్మలు గీస్తాడు. అటెనక వీటికి రంగులేసి అచ్చం కార్ల లెక్క ఇట్లా తయారు చేస్తాడు. వింటేజ్ కార్ల కాంచెల్లి ఇప్పటి కొత్త మోడల్ కార్ల దాకా అది ఉన్నది ఇది లేదు అని ఏం లేదు. అన్ని తీర్ల కార్లు తయారు చేసిండు. అంతేకాదు, బయట దేశాలు ఉండే ఎత్తైన బంగ్లాలు సుత చేసిండు పేపర్ తోనే. పారవ బుర్జ్ ఖలీఫా సుత అచ్చు గుద్దినట్టే దించిండు. పో టీవీ దేఖనా, ఆన్లైన్ గేమ్స్ ఖేల్నా, మూవీస్ దేఖనా, ఉస్కే బజాయ్ అప్ని ఉస్సే జో హైనా అప్ని హెల్త్ ఖరాబ్ కర్ లే రహే హై లోగ్. ఉస్కీ జగహ్ పే జో హైనా యే లోగ్ ఐసా కుచ్ తో భీ క్రియేటివ్ క్రియేటివ్ హాబీ ఢూంఢ్ లేకే అప్నే ఆప్కో ఔర్ క్రియేటివ్ ఔర్ ప్రొడక్టివ్ బనా సక్తే. ఆగనట, ఇప్పటి పోరలు ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటా, టీవీ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా టైం పైకం వేస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఇటువంటి ఇగమతులు చేస్తే కొత్త కొత్త కనిపెడతానికి ఛాన్స్ ఉంటుంది అనుకొస్తుండ అన్న. మనోళ్ళకి అంత తీరువాటం ఎక్కడిది గాని అన్న టాలెంట్ కి అయితే ప్రతొక్కరు ఫిదా కావాల్సిందేనుల్లా. ఏదన్నా అల్క
పనులుంటే అక్కలకు చెప్తారు, జనంత గొట్టు పనులుంటే అన్నలకు చెప్తారు. ఆడోళ్ళు గొట్టు పనులు చేయరని వాళ్ళ ఫీలింగ్. కానీ మేం సూత మస్తు గొట్టు పనులు చేస్తామని ఎన్నో మాటల ఎందరో అక్కలు ఎరక చెప్పిండ్రు. ఇప్పుడు ఇంకో అక్క సుత వచ్చింది. ఇంతకు అక్క ఏం చేసిందంటే చెప్పనుల్లా, మీరు చూడాల్సిందే. ఈత చెట్టు ఎక్కుతుంది అన్న కాదుల్లు, అక్క కళ్ళు గీస్తుంది, లోట్లు కడుతుంది, మళ్ళా కళ్ళు లోట్లలో నిండంగానే ఇడుచుకొస్తుంది. మొగళ్ళ కన్నా మంచిగా కళ్ళు గీస్తుందట. మొన్న ఎక్సైజ్ శాఖోళ్ళు కళ్ళు ఎట్లా గీస్తున్నారని చెకింగ్ చేస్తానికి వచ్చినప్పుడు చూసి మొగళ్ళ కంటే గింత తక్కువ కాకుండా ముద్దుగా కళ్ళు గీస్తున్నావు అని మస్తు మెచ్చుకున్నారట అక్క టాలెంట్ చూసి. పేరు నిర్మలా గౌడు, మెదక్ జిల్లా తూపు రన్లు ఉంటది. లోకల్ పబ్లిక్ కూడా పరిశాన్ అవుతుండ్రట. కొందరైతే అబ్బో తాళ్ళు కూడా ఎవరన్నా చూస్తేమనుకుంటారో అని వెనక ముందు అవుతారు. కానీ అక్క ఏం పట్టించుకోలే, మొగల లెక్కనే పోతది, పని చేసుకుంటది. మహిళలంటే ఇంటి పనే కాదు అనుకుంటే ఏదైనా చేస్తారని మళ్ళీ పరేరిక చేసింది అన్నట్టు. మా ఇంటి పక్కన ఉండే చెల్లెను ఏం చేస్తానవే అని అడిగితే డిగ్రీ అయిపోయి నాలుగేండ్లయ్యే, పీజీ చేస్తానికి పైసలు లేక మొన్నటిదాకా ఇంటికాడ ఉతగనే ఉన్నక్క, గడ మిషన్ కుట్టుకుపోతున్నా, ఏదైనా కొలు ఉంటే చూడరాదు అని అన్నది. ఇక మొగ పోరగాన్లైతే ఉత్తగ గాలికి తిరుగుతున్నారు. మరి అందరికీ సర్కారు కొలువులే రావాలంటే ఎట్లా చెప్పుర్రి? గందుకే గిడ మంచి ఇకమతి చేసిండ్రు. చెల్లెమ్మలు ఏదో సాలరింగ్ చేస్తుర్రు, వైలు సగబెడుతున్నారు, ఇక మూత పెట్టిండ్రు. చెలో స్విచ్ చేయంగానే ఎలిగింది. ఆవు ఎల్ఈడి బుగ్గలు తయారు చేస్తున్నారు. సిద్దిపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లో నడుస్తుంది ఈ కార్యం. బుగ్గలే కాదు, లో జూట్ బ్యాగులు, ఫినాయిలు, డిటర్జెంట్ పౌడర్ తయారు చేసి సుతా నేర్పిస్తున్నారట. వీళ్ళు నేర్చుకున్నాక కడమ గవర్నమెంట్ కాలేజీలు, ఈ స్కూళ్ళలో సుతా నేర్పిస్తారట. కాలేజీలో చదువు చెప్పాలి కానీ ఇవ్వెందుకు నేర్పిస్తున్నట్టు అంటారేమో. మాకెందుకు నేర్పిస్తున్నారంటే రేపు ఫ్యూచర్ లో మా గవర్నమెంట్ జాబ్స్ ఒకవేళ రాకపోయినా, మేము వేరే దగ్గరికి వెళ్ళినా, మాకు అక్కడ ఎక్కడ ఫెసిలిటీ లేకపోయినా కూడా ఇది మేము ప్రిపేర్ చేసుకుని బయట సెల్ చేసి గదన్నట్టు. చదువైపోయినాక దబ్బున కొలువచ్చుడు ఆలస్యమైనా అసలు కొలువు రాకున్నా అల్ల కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారన్నట్టు. అగో సారు బుగ్గలు ఎట్లా తయారు చేయాలనో చెప్తుంటే ఇంట్రెస్టింగ్ వింటున్నారు చెల్లెమ్మలు. 28 రూపాయలనే 12 బాట్ల బుగ్గ రెడీ చేస్తున్నారు. మొత్తం 8 తీర్ల వస్తువులు తయారు చేసే ట్రైనింగ్ ఇస్తున్నట్టు కాలేజీ లా. మంచిగుంది కదా ఇకమతి. చదువైపోయినాక పుసుకున్న కొలువు రాలేదనుకోన్రి, ఇవి నేర్చుకుని ఉంటే చిన్నపాటి కంపెనీ పెట్టుకుని ఇంకో నలుగురికి పని ఇవ్వచ్చు కూడా. పోరలం గవర్నమెంట్ బడికి దూలాలంటే అమ్మా నాయనలకు అస్సలు పానం జరిగేది. సవలతులు చక్క ఉండే సార్లు బడికి వస్తారో రారో తెలియదు, పోరలను పట్టించుకునేటోళ్ళే ఉండరని అనుకుంటారు. గందుకే ఓ పూట ఉపాసం ఉన్నా మంచిదే, కూలో నాలో చేసి ఫీజు కడితే మాయే, పోరలను అయితే మంచిగా ప్రైవేట్ స్కూల్లో షెరిక్ చేపియాలని కొందరు. తోటోళ్ళంతా ప్రైవేట్లకు పంపుతుంటే మనం గవర్నమెంట్కు పంపితే ఎట్లుంటుందని ఇంకా కొందరు. ఇక అస్సలు ముచ్చట ఏంటంటే పోరలను తీసుకొని స్కూల్కి వచ్చింది బస్సు. ఒకళ్ళెనకొకళ్ళు దిగి దబ్బదబ్బ క్లాస్లకు పోతున్నారు. బడై పొంగనే మళ్ళా లైన్ గా పోయి బస్సు ఎక్కుతున్నారు. బస్సును చూసి ఇదేదో ప్రైవేట్ బడి కావచ్చు అనుకున్నారు. పక్క సర్కారు బడే. స్వచ్ఛంద సంఘ పోళ్ళు దాతలో కొనిపించలేదు లో, బడి పోరలు మేడాలు సార్లు చెమట తీసుకొన్నారు. అట్లెట్లా అంటారా, కర్ణాటక రాష్ట్రం మిత్తూర్లా 100 కింద కట్టిన గీ బడికి ఓ 4 భూమి ఉంది. ఉత్తగుంటే ఏమొస్తుందని 5 కింద ఇంతంత జాగల 628 పోక మొలకలు తెచ్చి నాటిరట. దినాంబుతంత సేపు చెల్లెమ్మలు ఇట్లా చెమట తీస్తారు. అట్లనే ఇంకింత భూమి ఊరోళ్లకు కౌలకు ఇచ్చిరట. దాంతో ఏడాదికి 2,50,000 రూపాయలు వస్తాయట. అయితే 118 పోరలుంటే కొందరికి బడికి వస్తందుకు పోతందుకు తిప్పలైతుందట. ఓ 5 పెట్టి 26 కూర్చునే బుడ్డ బడి వ్యాన్ కొన్నారన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే ఈ గిట్టు చూడుండ్రి. పోలీస్ మేడం చాలు చేస్తున్న చూతా బడి పోరల వ్యానే. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ లా పేద పిల్లలు బడికి పోతానికి తిప్పలు పడుతున్నారని పోలీసు వాళ్ళు ఓ స్వచ్ఛంద సంఘ పోలు కలిసి గీకమతి చేసిండ్రు. దినాం పోరలను ఫ్రీగానే బడికి తీసుకుపోయి తీసుకొస్తుందట గీ వ్యాను. బడి పోరల కోసం గింత మంచి సౌలతులు చేసిన గా టీచర్లకు పోలీసులకు శనార్థులు చెప్పాల్సిందేనుల్లా. సినిమా
యాక్టర్లకు ఆటగాళ్లకు పాటగాళ్లకు లీడర్లకు సుధా అభిమానులు ఉంటారు. అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. ఇక ఇష్టమైన సింగర్ పాడిన పతొక్క పాట ఫోన్లు ఉండాల్సిందే. ఆటగాళ్ల అభిమానులు సుధా అంతే. ఇలా ఆడుతున్నాడంటే కాలేజీకి సెలవు పెట్టాల్సిందే. ఇక లీడర్ల అభిమానులు ఎట్లుంటారో దీని ఆమె చూస్తూనే ఉన్నాం. ఇది ఇంకో లెవెల్ అన్నట్టు. ఇంటిని కాంగ్రెస్ వాళ్ళు గుర్తవచ్చినట్టు రూపో మొత్తం రాహుల్ గాంధీ సార్ బొమ్మలతో నింపిర్రు. భారత్ జోడో యాత్రకు పబ్లిసిటీ చేస్తానికి ఆ పాటోలు బగనే ఖర్చు పెట్టినట్టు అనుకునేరు. రూపాయి రూపాయి సుత ఖర్చు పెట్టలే కాంగ్రెస్ వాళ్ళు. కేరళ రాష్ట్రం కొచ్చిలుండే గీ అన్నే మొత్తం ఖర్చు పెట్టుకున్నది. ఆ ఇల్లు సుత అన్నదే. పేరు నోబాల్ కుమారు. అన్న యూత్ కాంగ్రెస్ లీడర్ అట. రాహుల్ గాంధీ సార్ మీద ఉన్న అభిమానాన్ని ఇట్లా పెయింటింగ్ వేపిచ్చి సాటుకుండు అన్నట్టు. ఫారెవా ఇటు పక్కకు చేయి గుర్తు నడవ ముద్దుగోకున్న రాహుల్ సారు అటుపక్కకు 3571 అని రాపిచ్చిండు. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ సార్ చేసే యాత్ర నడిచే దూరం అన్నట్టు. ఆ యాత్ర సక్సెస్ కావాలని ఇట్లా ఇంటి మొత్తానికి రాహుల్ సార్ బొమ్మలేసిండు అన్నట్టు. స్లాబ్ మీద తప్ప గింత సందు లేకుంటే వేపిచ్చిండు పెయింటింగ్. అభిమానం అంటే అట్లనే ఉంటుంది. మళ్ళా కొందరు రాళ్ళని చెక్కి బొమ్మలు చేస్తారు, కొందరు రాళ్ళనే వేర్చి బొమ్మలు చేస్తారు, కొందరేమో ఉష్కెల బొమ్మలు గీస్తుంటారు, ఇంకా కొందరు ఉష్కెతోనే బొమ్మలు వేస్తుంటారు. అట్లనే అందరు కాగితం మీద బొమ్మలు గీస్తుంటారు, కొందరు కాగితాలనే బొమ్మలు లెక్క చేస్తుంటారు. ఎవ్వల ఆట అల్లది. అట్లనే గీ అక్క సుత టాలెంట్ చూపిస్తుందట సుడూరి జడ. అటు కొసకున్నది మన ప్రధాని మోడీ సార్ బొమ్మ. మరి తాతిమ్మల్లు ఎవరు కావచ్చు? ఏడ చూసినట్టు సుత అనిపిస్తలేదు కదా. కానీ అవన్నీ సుత మోడీ సార్ బొమ్మలే. హాగో 10 ఏండ్ల పిలగానప్పుడు ఇట్లా, ఇది 20 ఏండ్లప్పుడు, 30, 40, 50, 60 ఏండ్లు, ఆఖరిది 70 ఏండ్లల్లా మోడీ సారు. మొన్న ప్రధాని సారు 72వ పుట్టినరోజు పండగ వేసుకున్నాడు కదా. హాగో గందుకే 7 దశాబ్దాలల్లా సారు ఏడికెళ్లి 7 దాకా పోయిండో ఎరకేస్తట్టు బొమ్మలేసి గీతీర్లా శుభాకాంక్షలు చెప్పింది గీ అక్క. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లుండే అక్క పేరు ప్రియాంక సహాని. చిన్నప్పటికెళ్లి బొమ్మలేసుడంటే మస్తు కాయిషట. మోడీ సార్ అంటే షాన్ ఇష్టమట. హాగో 10 ఏండ్లప్పుడు గుజరాత్లో ఉన్న సారు 70 ఏండ్లొచ్చే వరకు ఢిల్లీ కుర్చీ మీద ఉన్నాడని తెలిసేటట్టు భారతదేశం బొమ్మ మీద గుజరాత్ రాష్ట్రం కాంచెల్లి ఢిల్లీ దాకా ఇట్లా ముద్దుగా వేర్చిందక్క. కానీ మీరు మంచిగా చూసిండ్రో లేదో, ఈ బొమ్మలన్నీ వేసింది బాదం పప్పు మీద. హాగో బుర్సుతోని ఎంత ఓపికతోని దిద్దుతుందో. ఇంతకు బాదం పప్పు మీదనే బొమ్మలు ఎందుకెయ్యాలనిపించింది అక్క అని అడిగితే, బాదం పప్పు తింటే పెయ్యికి బలం, మోడీ సారుంటే దేశానికి బలం, మళ్ళా దునియాకు శక్తివంతమైన లీడర్ అని పేరు పోయిండు. గందుకే ఆటి మీద వేసినానికొచ్చింది. మొత్తానికి ప్రధాని మీదున్న పాయిరాన్ని ఆటతోని ఇట్లా బయట పెట్టింది అన్నట్టు. ఇక ఇవాళ వీకెండ్ తీర్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.